డిప్రెషన్ లేకుండా మీ నడుములకి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. బయటకున్న రతిక లోపం చూస్తే కనుక చాలా కోపంగా ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇది అంటే ఇది, ఇది కాదు అంటే కాదు అనే ఇదే మనం చూస్తూ ఉన్నాం. ఇంట్లో కూడా అట్లానే ఉండేదా లేదా తను ఒక సైలెంట్ గా? నేను మా నాయన ఆయనకు బీపీ, నాకు బీపీ ఏమంటే ఇవ్వమన్నమాట, ఉల్తే ఇవ్వలేదే అది ఉన్నది సేమ్ ఆమెకి అట్లా బీపీ లెస్ రేస్ రేస్ అవుతుంది. ఓకే, కానీ అది ప్లస్ అది మైనస్ అయింది అనుకుంటారా ప్లస్ అయింది అనుకుంటారా? రెండు విధాల పనికి వస్తుంది. అట్లా ఇట్లా మనం మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, ఇక లేకపోతే ఇట్లా ఇది కాదు ఇట్లా అని చెప్తుంది ఇంకా. కానీ ఇప్పుడు ఇది బిగ్ బాస్ చిన్నవైంది అన్నారు, రతిక పోయింది చిన్నవైంది బిగ్ బాస్ చూడండి చూస్తాను లేదు అన్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంది నా బిడ్డ బిగ్ బాస్ ఏం చేస్తుంది చూడు మళ్ళీ తీసుకుంటారు. అదే చాలా మంది బయటకు వచ్చినప్పటికీ కానీ తిని మాత్రమే తీసుకున్నారు. అదే మీరు అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు, టాలెంట్ గుర్తిస్తారు. ఇప్పుడు ఏమైనా కూడా మళ్ళీ నాగార్జున గాను ఏమైనా కూడా ఆ సార్ గుర్తిస్తే మళ్ళీ తీసుకున్నాను అనుకుంటాను. మళ్ళీ పోయినాము మళ్ళీ మంచిగా ఆడమ్మా మంచి అందరితో మంచిగా ఉండు అని చెప్పి మంచిగా పెట్టాను. ముందు వెళ్ళేటప్పుడు చెప్పి పంపించారు. ఓకే, ఇద్దరు సిస్టర్స్ కదా, ఎక్కువ తను ఎవరితో బాండింగ్ ఎక్కువ వాళ్ళిద్దరితో ఎవరితో ఉంటుంది? ఓకే, మీతో ఎక్కువ బాండింగ్ ఉంటుందా ఆంటీతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది? అన్ని చెప్తా ఉంటుందా? అన్ని చెప్తుంది. ఇప్పుడు నేను ఇట్లా అనవసరంగా వచ్చానమ్మా లేదు అంటే సినిమా ఆయన వెళ్ళకోకుండా ఉంటే బాగుండేది అని ఓటింగ్ తక్కువ వచ్చింది కాబట్టి వచ్చింది అనుకోండి అట్లా చేసినాము. ఇది ఆయన చెప్పలేము. ఇప్పుడు మనం మాతో ఇప్పుడు కర్ణాటక బార్డర్ కదా, ఫోన్లు పనిచేయదు. రోజు ఫోన్ మిస్ కాల్ చేయాలంటే ఎన్నిక రాదు, ఒక రోజు ఎన్ని చేయాలంటే చేయరు. అదంతా ఆమెకు అట్లా చెప్పి ఓటింగ్ చేయడానికి మస్తు దిగిన పెట్టి ఓటినందుకు వచ్చినాం అంట. అంటే ఇది వరకు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఓటు మాత్రమే, ఇంతవరకు అయితే ఎన్ని ఓట్లు అయినా ఇవ్వచ్చు, బట్ ఈ సీజన్ నుంచి ప్రసంగం కూడా అప్రూవ్ తెలియదు ఏమేమి. ఇది ఒకటే అన్నారు, ఒకటే అంటే అది కూడా ఇన్ని వాడాలి ఓట్లు అంటే మనం ఏం చేస్తాం చెప్పి. ఇప్పుడు బార్డర్ ఇది సిగ్నల్ రావు మా ఊరు పోయినా చూపిస్తాం, ఊరికాడ రాదు సిగ్నల్. ఓకే, అట్లా మీరు ఓట్లు కూడా కొన్ని వేయలేకపోయాయి సంవత్సరం అని చెప్పి వచ్చింది అంతే. ఆమె కొరకే ఆమె ఫోన్ మాట్లాడాలంటేనే మీద మీద వేస్తుంటే ఇట్లా ఆ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంటే మళ్ళీ స్పీకర్ పెట్టి ఫోన్ చేస్తుంటే. ఓకే, అంటే ఇప్పుడు లోపం చూస్తే ఎక్కువ ఎలిమినేషన్ ఓట్స్ రతికాకే పడుతున్నాయి. అంటే తన ఎక్కువ కోపంగా అగ్రెసివ్ బిహేవియర్ వల్ల అంటారా, లేదంటే ఎందుకు తిని టార్గెట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు ఎలా అనుకుంటున్నారు అంటే ఎక్కువ ఇప్పుడు మొన్న కూడా చూస్తే ఎలిమినేషన్స్ లో ఎక్కువ మళ్ళీ తినికే ఎలిమినేషన్ దీనిలో తినే ఉంటారు. మంచిది ఎక్కువ మంచిది బయటకు వెళ్తారు. ఓకే, మీరు ఏమనుకుంటున్నారు టాప్ ఫైనల్లో గెలుస్తుంది అనుకుంటున్నారా, ఎట్లా అనుకుంటున్నారు? టాప్ ఫైవ్ వరకు ఉంటుందని అనుకుంటున్నాను. టాప్ ఫైవ్ వరకు పెడితే ఇక వాళ్ళ ఆటను బట్టి, వాళ్ళ ఆటను బట్టి చూస్తారు. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఇంకా మళ్ళీ గేమ్ స్టార్ట్ అవ్వలేదు, సో వాళ్ళందరికీ సారీ చెప్పడమే కానీ మన శివాజీ గారికి కానీ వీళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఆమె ఏంటంటే శివాజీ బాగా చూస్తుండే సారీ, ఇప్పుడు శివాజీ ఉన్న రోజులు అంతే ఉంటుంది. ఆయన బయటకు వచ్చిందంటే మళ్ళీ మా బిగ్ బాస్ మారిపోతుంది అంతే. ఆయన పెద్ద దిక్కున్నాడు అని చెప్పి పెద్ద ఆయన ముందు ఏమనుకుంటాను అంటున్నారు అంతే. ఆయన పోయిందనుకో ఎవరి టాలెంట్ చూపిస్తారు. శివాజీ గారు ఉండడం వల్లనే కాస్త అలా ఉందంట. సో పల్లవి ప్రశాంత్, సో వీళ్ళిద్దరు తిని కూడా రైతు బిడ్డ. ఇప్పుడు రతిక చూస్తే మీరు కూడా ఒక రైతు నుంచి వచ్చారు, కానీ ఆ విషయం అంటే ఎవరు పండిస్తే డాక్టర్ ఉంటుంది అలా చేసిన ఎవరైనా రైతు ముందే అన్నం తింటే మనం ఉన్నాం లేకపోతే లేదు. అదే, కానీ తిను ఫస్ట్ నుంచి రతిక ఎక్కడ ఇలా అని చెప్పి చెప్పలేదు. అది మైనస్ అయింది అనుకోవచ్చు. ఇప్పుడు రైతు బిడ్డ అని తను కూడా చెప్పుంటే, నేను కూడా ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటే తనకు కూడా ఇంకొంచెం ఓటింగ్. రైతు బిడ్డ అన్నాను కాబట్టి ఆయన చెప్తున్నాను ఇట్లా పల్లె ప్రశాంత్ నేను అదే అంటే, కానీ ఉన్నోళ్ళంతా రైతులమే. పల్లెటూరు అంటే పల్లెటూరు పల్లెటూరు అనేది మొన్న డిస్కషన్ జరిగింది, నన్ను పల్లెటూరు అన్నాను అందరు పల్లెటూరే. పల్లెటూరు కాకపోతే 14 ఖర్చు వస్తే 14 అని హైదరాబాద్ మీకు 84 ఎట్టున్నది, హైదరాబాద్ ఇప్పుడు ఎట్టున్నది. సో ఇంకా మీరు మీ అమ్మాయి కాకుండా ఇంకా బిగ్ బాస్ లో మీకు ఇంకా ఎవరంటే ఇష్టం? బిగ్ బాస్ ఆట అనేది ఏం తాసుకుంటే చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇస్తున్నారు, అది ఏం ఆట అంటున్నారు వీళ్ళకే పిల్లలు పెట్టేస్తారు ఇంకా దానివల్ల. అంటే ఇప్పుడు వీళ్ళు మీరు అన్నారు శివాజీ గారు అన్నారు బాగుంది, ఇంకా ఇంకా ఎవరు మీకు దానిలో ఇంకా వారు కాకుండా ఇంకా ఎవరు ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు తీసుకున్నా అనిపిస్తుంది. అంటే ఎందుకని ఎందుకు అలా అనిపించింది? ఏం ఆట ఆట ఆడుతుంది అంటే లేకుంటే కదా మా అందరూ ఏం ఆటలు ఆడాలి ఎందుకు తీసుకున్నారని బిగ్ బాస్ ఏం ఆటలు ఆడిపిస్తుందని. ఓకే తినాలి ఉండాలి, వంట చేసుకుని తిని ఉండాలి మంచిగా ఉంటుంది.
అంటే అసలు ఎవరు ఏంటని తెలియాలి కదా ఆట ఆడితే ఎవరు చేసుకుంటే ఆట కూర్చుంటే అయిపోతుంది ఓట్లు పడుతుంది వాళ్ళ నామినేషన్ ఎక్కడ చేయాలి. అవును అట్లా అయితే ఎదేసిదే చేయట్లేదు అంటారా ఆడట్లేదు ఆడట్లేదు కానీ దానికి ఓట్లు పడుతున్నాయి ఆడే వాళ్ళకి ఎక్కువ ఓట్లు కృష్ణుడు ఏదో మనోడు వచ్చి మనోడు వచ్చి అని చేస్తుంటారు. ఇప్పుడు టాలెంట్ ఉండాలి దాంట్లో. ఇప్పుడు అదే నేను హిందీలో చూడు చెప్తుంటారు కొట్లాడతారు నువ్వు కన్నడ చూడు కన్నడ చూడు ఎట్టుంటారు మొన్న చూసినా మొన్న చూసినా వాళ్ళు ఏమన్నా 5 మంది ఆడు ఒకతో కూర్చొని పుస్తకం చాలా మాట్లాడతారు మోపిన దగ్గర రాని రావడం అక్కడ ఇక్కడ రాని అక్కడ అక్కడ రాని మోపిలో లోక కూర్చొని మాట్లాడతారు ఆడు లోక కూర్చొని మాట్లాడతారు అట్లా ఇక్కడ కూడా ఇంకా అలా లేదు మన దగ్గర మారాలన్నమాట. బిగ్ బాస్ నాగార్జున గారిది మీకు ఎట్లా అనిపించింది ఆయన ఎట్లా నాగార్జున సార్ మంచి అందరినీ అందరినీ సమానం ఆయన ఫస్ట్ హీరోకి వెళ్ళి చూసిన నేను విక్రమ్ సినిమాకి వెళ్ళి. మీ ఫేవరెట్ ఎవరు అంటే ఇప్పుడు మీ అమ్మాయి సినిమాల్లో ఉంది సో తను చాలా మంది ఫేవరెట్ ఉంటారు తను కలుస్తూ ఉంటుంది సో మీ ఫేవరెట్ నాకు ఫస్ట్ నుంచి అంటే నేను 84 నుంచి సిటీలో ఉన్నారా ఫస్ట్ అంటే ఎంట్రామరావు నేను ఇంటి అయినా ఎంట్రామరావు బంద్ అయ్యాను తర్వాత ఎవరు కమలాసన్ టాలెంటెడ్ సుహాసిని మాకు ఇద్దరు కాలేరు అభిమానం అంటే వాళ్ళు ఒక హీరో అంటే ఈయన సుహాసిని హీరోయిన్ అంటే ఈమె. మీరు ఇప్పుడు షూటింగ్స్ అప్పుడు వస్తుంటారా హైదరాబాద్ ఐ మీన్ కలుస్తూ ఉంటారు ఇప్పుడు మొన్న అప్పుడు విజయ నిర్మల గారిని కలిసాము ఫస్ట్ మాట్లాడమన్నారు ఆ తర్వాత నారప్ప ఇట్లాంటి చాలా సినిమాలు నేను స్టూడెంటే సార్ ఇట్లా సినిమాలన్నీ చాలా చేసింది కదా ఇట్లా షూటింగ్స్ అప్పుడు ఎప్పుడైనా వస్తుంటారా మీరు తనతో పాటు షూటింగ్స్ అప్పుడు పోలే కానీ సినిమాది ఇట్లా ఫంక్షన్ అప్పుడు పోయి ఆడియో ఫంక్షన్ అప్పుడు పోయినాం ఆమెనే షూటింగ్కి వెళ్ళి అన్ని ఫొటోస్ పెడుతుండే మాకు ఫోన్లోనే ఫొటోస్ పెడితే అక్కడెక్కడ దూరం పోతుంది కదా చెన్నై అక్కడ షూటింగ్ ఎక్కడైతే అక్కడ పోతుంది అనమాట పోయిండే వెళ్తుంటారా అండి మీరు కూడా మీ అమ్మాయితో పాటు పాస్పోర్ట్ తీసి నాకు తీసి ఆమె పోతుంది ఎప్పుడైనా పోతుంది బయట పోతుంది. ఓకే షూటింగ్స్ ఎప్పుడైనా అవుట్డోర్ అయితే పోదామని. ఓకే తను ఇప్పుడు వరకు సినిమాలు చేసింది మీకు చిన్న బిడ్డ పెళ్లికి కూడా డబ్బులు ఇచ్చిందమ్మ తనే కొడుకులా చూస్తుంది అన్నారు సో తన సంపాదన మొదలు పెట్టిన తర్వాత మీకు కానీ అంకుల్ కి కానీ ఫస్ట్ తను ఇచ్చిన గిఫ్ట్ కానీ అట్లా ఏమన్నా మెమొరబుల్ గిఫ్ట్ తెచ్చింది గోల్స్ గోల్డ్ గోల్స్ చేపించింది ఆయన కూడా గోల్స్ తీసుకుంది హ్యాపీ అనమాట మీరైతే. సో ఫైనల్ గా బిగ్ బాస్ లో ఇంకా తన్నే ఇంకా ఏం చెప్పాలంటున్నారు ఓట్లు వేసే వాళ్ళకి కానీ చూసే వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లా ఉందంటే రథిక అంటే నెగిటివ్ ఉంది తను సరిగ్గా ఇది చేయట్లేదు ఇట్లా అని చెప్పేసి ఇది ఉంది అది మనము చూసేటప్పుడు మనం ఎట్లా తీసుకోవాలనో అట్లా తీసుకోవాలి ఆమె చూసి మనం ఎట్లా చూస్తామో అట్లా తీసుకుంటాం కదా నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్. రథిక ఫైనల్లో ఉండాలి గెలవాలని డెఫినెట్గా కోరుకుంటున్నాం సో మీరు ఏం చెప్తారు ఆడియన్స్ మంచిగా ఓటేసి సపోర్ట్ చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్.